శుక్రవారము గడియలేదు ఇంకా కంటి అలర్మేల్మంగా అన్నరుండే స్వామి అంటాడు హనుమాచార్యుల వారు. శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అలర్మేల్మంగగా విరాజిల్లేటటువంటి తల్లి, జయతు జయతు లక్ష్మీదేవ సంఘాభిపూజ్య, జయతు జయతు భద్రా భర్గవీ భాగ్యరూప, జయతు జయతు నిత్య నిర్మల జ్ఞాన విద్య, జయతు జయతు సత్య సర్వభూతాంతరస్థ. అమ్మవారి వైభవం అనేక అనేక పురాణాల్లో విశేషంగా చెప్పబడింది. అందున శుక్రవారం లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని చక్కగా అనుసంధానం చేసుకునేటటువంటి రోజు. అటువంటి రోజున తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేయించేసిన పద్మావతి అమ్మవారి నిత్య కళ్యాణోత్సవాన్ని పాంచరాత్రాగమోక్త ప్రకారంగా అర్చక స్వామివారు నిర్వర్తిస్తూ ఉండగా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో సుదూర ప్రాంతంలో ఉండి వీక్షించేటటువంటి అందరూ కూడా అమ్మ అనుగ్రహాన్ని, అమ్మ కటాక్షాన్ని పొందాలని వేడుకుంటూ ఈ కళ్యాణోత్సవాన్ని మనం వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం. అర్చక స్వామివారు కలశారాధనాది కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. పరమ పవిత్రమైనటువంటి ఆ రజత కలశములో గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రమన్నారు ఈ భరతఖండాన్ని. అటువంటి పవిత్రమైనటువంటి నదీనర్మక జలాన్ని ఆవాహన చేసి చూత పొలములంటే మామిడాకులతోనూ చక్కగా ప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ, ఇదే సమయంలో అమ్మవారికి స్వామివారికి అలంకరింపజేయబోయేటటువంటి కంకణములకు, స్వామివారికి అలంకరింపజేయబోయే యజ్ఞోపేతానికి కూడా పూజా కార్యక్రమం నిర్వర్తిస్తారు. ఈ ద్రవ్యాలు ఇలా వినియోగించాలని ఇక్కడ చక్కటి ఆగమశాస్త్రంలో చెప్పినటువంటి ప్రకారం పాంచరాత్రాగమాన్ని అనుసరించి అర్చక స్వామివారు సభక్తిపూర్వకంగా ఈ కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇటు అమ్మవారు అటు స్వామివారు వీక్షించే భాగ్యం మనందరికి కలుగుతూ ఉన్నది. మరి ఈరోజు మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా లక్ష్మీదేవి సాక్షాత్తు శ్రీమన్ మహాలక్ష్మి క్షీరసముద్రరాజతనయ అని ఈ స్వామివారు క్షీరసాగర మథనం జరిగినప్పుడు
లక్ష్మీదేవి ఆవిర్భవిస్తే చేపట్టినటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీనారాయణుడు విరాజిల్లాడు. అమ్మవారిని 8 విధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో మొదటగా ఆదిలక్ష్మి అని ఈ తల్లిని పిలిచినప్పుడు ఆరోగ్యానికి, దైహిక మానసిక ప్రశాంతతకు ఆదిలక్ష్మి విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. తర్వాత ధాన్యలక్ష్మిగా మనం భావిస్తే సకల సస్య సంపదలకు, పాడి పంటలకు అధిష్టాన దేవత కాబట్టి ఈ తల్లిని అందరికీ కూడా ఆహారం లభించేటటువంటి స్థితిలో చూడమని వేడుకోవచ్చు. ధైర్యలక్ష్మిగా భావించినప్పుడు ధైర్య సాహసాలు, మనోబలాన్ని ప్రసాదించమని వేడుకోవచ్చు. గజలక్ష్మి అవతారంతో భావిస్తే సమస్త శుభాలకు అధిష్టాన దేవత గజలక్ష్మి అవతారం అమ్మవారి అవతారాల్లో విలక్షణమైనటువంటిది. సంతాన లక్ష్మిగా భావిస్తే సత్సంతాన ప్రాప్తి కొరకు అమ్మవారిని ఈ సంతాన లక్ష్మిగా భావించాలట. ఇక విజయలక్ష్మి అవతార వైశిష్యాన్ని సకల కార్యసిద్ధికి, సర్వత్రా విజయ సాధనకు అధిష్టాన దేవత కాబట్టి విజయలక్ష్మిగా భావించవచ్చు. విద్యాలక్ష్మి విద్యా వివేకాలకు, వినయ సంపదకు, అర్హతకు తగినటువంటి గుర్తింపుని ఇప్పించగలిగినటువంటి తల్లి కాబట్టి విద్యాలక్ష్మిగా భావిస్తాం. ఇక ధనలక్ష్మి అన్నప్పుడు సకల ఐశ్వర్య ప్రదాయనైనటువంటి అన్ని సంపదలకు అధిష్టాన దేవత కాబట్టి ధనలక్ష్మిగా ఇట్లా 8 విధాలుగా అమ్మవారిని మనము ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అనేటటువంటి రూపాల్లో మనం చెప్పుకుంటూ ఈ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సరసిజాం. సరస్సులో ఆవిర్భవించింది. ఎటువంటి సరస్సు? పద్మసరోవరం అనేటటువంటి సరస్సు. అందుకనే పద్మసరోవరంలో ఆవిర్భవించినటువంటి సరసిజనయనే సరోజహస్తే ధవళితమాంసుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే. మరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చేపట్టినటువంటి తల్లి. మరి ఇక్కడ భారతీయ జీవన వ్యవస్థలో పసుపు కుంకుమ శుభప్రదమైనటువంటి విధానంతో ఇక్కడ వినియోగించబడుతూ ఉన్నాయి. ఈ రోజున చాలా విశేషంగా లక్ష్మీదేవిని తలుచుకున్నా, లక్ష్మీదేవి వైభవాన్ని విన్నా, లక్ష్మీదేవిని అర్చించినా, లక్ష్మీదేవికి నమస్కరించినా, మరి ప్రతి ఇంట కూడా ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా విలసిల్లాలి అనేటటువంటి భావనతోనూ, అదేవిధంగా వీక్షించే భక్తులకు అమ్మానుగ్రహం పరిపూర్ణంగా ఉండాలనే భావనతోనూ, పద్మాక్షివే నీవు పద్మసంభవ వీవు పద్మనాభుని ప్రియ పత్ని నీవు చంద్రాననీవు చంద్ర సహోదరివీవు పొలుపు మీరడు చతుర్భుజము నీవు పుణ్యగంధము నీవు పుష్యరూపిణి వీవు భువనత్రయాలకు పుణ్యవీవు విశ్వమాతవు నీవు వేదవేద్యవు నీవు అని తల్లిని వేడుకుంటూ అర్చక స్వామివారు నిర్వర్తించే కైంకర్యాలు వీక్షిస్తూ వేద పండితులు పఠించే వేదాన్ని వింటూ అమ్మానుగ్రహాన్ని పొందుదాం, నమస్కారం చేసుకుందాం. నమో పద్మావచ్చాయ నమః. పూర్వ ఆయుష్యమిషకవ్యేభ్యయుర్వాతి
ಸ್ವಪಶೂನಾಮಾಶುಸ್ಸಾರಸಾರಿತಮಃ ವಿಶ್ವೇಭ್ಯಸ್ಮದೇವೇಭ್ಯಗಿತ್ಯುತ್ತರತಃ ವಿಶ್ವೇವೈ ದೇವಾದೇವಾನಾಂಗಿಸಸ್ವಿತಮಾಃ ಎಸ ಏವಾಸ್ಮಿನ್ ದಧಾತಿ ತಸ್ಮಾತ್ ಸ್ವಪಶೂನಾಂಗಿಸಸ್ವಿತಮಃ ದೇವೇಭ್ಯಸ್ಮೇತ್ಯಸತ್ಸಾತ್ ದೇವಾವೈ ದೇವಾನಾಮಪಠಿತತಮಾಃ ಅಪಠಿತಮೇವಾಸ್ಮಿನ್ ದಧಾತಿ ತಸ್ಮಾತ್ ಸ್ವಪಶೂನಾಮಪಠಿತತಮಃ ಸರ್ವೇಭ್ಯಸ್ತಾದೇವೇಭ್ಯಗಿತ್ಯುಪರಿಷ್ಟಾತ್ ಸರ್ವೇ ವೈ ದೇವಾತ್ ಋಷಿಮಂತ ಹರಸ್ವಿನಃ ಋಷಿಮೇವಾಸ್ಮಿನ ಹರೋ ದಧಾತಿ ತಸ್ಮಾತ್ ಸ್ವಪಶೂನಾಂ ಋಷಿಮಾನ ಹರಸ್ವಿತಮಃ ಪೃಥಿವ್ಯೈತ್ವೇತ್ಯಾಹ ತೇಭ್ಯಗೇವೇಂದ್ರಕೇಭ್ಯ ಪ್ರೋಕ್ಷತಿ ಸದೇತ್ವಾಭ್ಯಗಿತ್ಯಾಹ ತಸ್ಮಾದಶ್ವಮೇಧಜಾಜನಕೋ ಸರ್ವಾಣಿ ಭೂತಾನ್ಯುಪಜೀವಂತಿ ಬ್ರಹ್ಮವಾಜಿನ ವದಂತಿ ಯತ್ಪ್ರಾಜಾಪತ್ಯೋಶ್ವಃ ಅಸಕಸ್ಮಾದೇನ ಮನ್ಯಾಭ್ಯೋ ದೇವತಾಭ್ಯೋ ವಿಪ್ರೋಕ್ಷತೀತಿ ಅಶ್ವೇವೈ ಸರ್ವಾ ದೇವತಾ ಅನ್ವಾಗತ್ತಾಃ ಸಂಯದ್ವಿಶ್ವೇಭ್ಯಸ್ತಭೂತೇಭ್ಯಗಿತಿ ಪ್ರೋಕ್ಷತಿ ದೇವತಾ ಏವಾತ್ಮನ್ನನ್ವಾಜಾತಗತಿ ತಸ್ಮಾತ್ ಸ್ವೇ ಸರ್ವಾ ದೇವತಾ ಅನ್ವಾಗತ್ತಾಃ ಯಥಾವಿ ಹವಿತೋ ಗೃಹೀತಸ್ಯ ಸ್ಕಂದತಿ ಏವಂ ವಾ ಚೇತಸ್ಯ ಸ್ಕಂದತಿ ಯತ್ಪ್ರೋಕ್ಷಿತಮನಾನಬ್ಧಮುತ್ಸಜಂತಿ ಯತಸ್ತು ದುರಿತಾರ್ಯಹೋತಿ ಸರ್ವಹುತಮೇವೇನಂಕರಾತ್ಯ ಸ್ಕಂದಾಯ ಅಸ್ಕನ್ನಗೋಹೇತ ಯದ್ಧತಸ್ಯ ಸ್ಕಂದತಿ ಏಂಕಾರಾಯ ಸ್ವಾಹೇಂಕೃತಾಯ ಸ್ವಾಹೇತ್ಯಾಹ ಏತಾನಿ ವಾ ಅಶ್ವಚರಿತಾನಿ ಚರಿತೇರೆ ವೈ ನಗೋ ಸಮರ್ಥಯತಿ ತದಾಹೋ ಅನಾಹುತಯೋ ವಾ ಅಶ್ವಚರಿತಾನಿ ನೈತಾಹೋ ತುಯಾಗತಿ ಅಥ ಖಲ್ವಾಹೋ ಹೋತಯಾ ಏವ ಅತ್ರ ವಾ ವೈವಂ ವಿದ್ವಾನಶ್ವಮೇಧಕೋ ಸರ್ಗಸ್ಥಾಪಯತಿ ಯದಚ್ಚರಿತಾನಿ ಜಹೋತಿ ತಸ್ಮಾದ್ಧೋತ ಉಯಾಗತಿ ಬಹಿರ್ಧಾವಾಯ ನಮೇತಾಗತನಾದ್ದಧಾತಿ ಭಾದ್ರವ್ಯವಸ್ಮೈತನಗತಿ ಯಸ್ಯಾನಾಗತನೇನ್ಯತ್ರಾಹಟ್ಯೆ ರಾಹುಲೇರ್ಯಹೋತಿ ಸಾವಿತ್ರ್ಯಾ ಇತ್ಯಾ ಪುರಸ್ತಾಚ್ಛಿಷ್ಟಗತಃ ಆಹವನೀಯೇಶ್ವಚರಿತಾನ್ಯಹೋತಿ ಆಗತನ ಏವಾಶ್ಯಾಹುತೀರ್ಯಹೋತಿ ನಾಸ್ಮೈ ಭಾದ್ರವ್ಯಂಜನಗತಿ ತದಾಹುಃ ಯಜ್ಞಮುಖೇ ಗಜ್ಞಮುಖೇ ಹೋತವುಜಾ ಆಹ ಯಜ್ಞಶ್ಚ ಕೃಪ್ತೈಃ ಸುವರ್ಗಸ್ಯ ಲೋಕಸ್ಯಾನುಖ್ಯಾತ್ಯಾಗತಿ ಅಥ ಖಲ್ವಾಹೋ ಯಜ್ಞಜ್ಞಮುಖೇ ಗಜ್ಞಮುಖೇ ದುಭುಜಾತ್ ಪಶುಭರ್ಗಜಮಾನಂ ಯದ್ಧನೇತ್ ಅವಧವರ್ಗಾಲ್ಲೋಕಾತ್ವಜ್ಜೇತ ಪಾಪೀಯಾಂ ಸಾರಿತಿ ಸಕದೇವ ಹೋತವುಜಾ ಆಹ ಜಗಜಮಾನಂ ಪಶುಭರ್ವ್ಯರ್ಧಯತಿ ಅಭಿಜವರ್ಗಂಲಾಗಂದಯತಿ ನ ಪಾಪೀಜಾನ್ ಭವತಿ ಅಷ್ಟಾಚತ್ವಾರಕಂ ವ್ರತಮಸ್ವರೂಪಾಣಿ ಜುಹೋತಿ ಅಷ್ಟಾಚತ್ವಾರಕಂ ವೃತಕ್ಷರಾ ಜಗತಿ ಜಾಗತಸ್ವಪ್ರಾಜಾಪತ್ಯ ಸಮೃದ್ಧಿ ಏಕಮತಿರಿಕ್ತಂ ಜುಹೋತಿ ತತ್ಕಾದೇಕ ಪ್ರಜಾಸ್ವದ್ಭುತಃ ವಿಭೂರ್ಮಾಹತ್ರ ಪ್ರಭೋ ಪಿತ್ರೇತ್ಯಾಹ ಇಯಂ ವೈ ಮಾತಾ ಅಸೌ ಪಿತಾ ಆಭ್ಯಾಮೇವೀನಂ ಪರಿಜದಾತಿ ಅಶ್ವಜಹಜೋಸೀತ್ಯಾಹ ಸಾಧ್ಯವೀನಮೇತದ ಯಸ್ಮಾಚ್ಛಿಷ್ಟಾ ಪ್ರಜಾ ಜಾಗಂತೆ ಅಜೋಸೀತ್ಯಾಹ ತತ್ಪಾದಸ್ವಸರ್ವಾನ್ ವಸೂಮತ್ಯೇತಿ ತತ್ಪಾದಸ್ವಸರ್ವೇಷಾಂ ವಸೂನಾಗಸ್ತೈಖ್ಯಂ ಗಚ್ಛತಿ ಸಕಸಸ್ತೈಖ್ಯಮಾಪ್ನೋತಿ ತದೇವಂ ವೇದ ಸರ್ವಾಣಿ ಸಪ್ತಋಷಿ ವಾಚ್ಯಸೀತ್ಯಾಹ ರೂಪಮೇವಾಶ್ರೇತಂ ಮಹಿಮಾನಂ ಯಾದತ್ತೆ ಯಯುರ್ನಾಮಾಸೀತ್ಯಾಹ ಏತದ್ವಾ ಅಶ್ವಸ್ಯ ಪ್ರಿಗನ್ನಾಮಧೇಯಂ ಪ್ರಿಯೇಣ ಇವೇನಂ ನಾಮಧೇಯೇನಾಭಿವದತಿ
ఆదిత్యానేవీనంగమగతి అగ్నజే స్వాహ స్వాహేంద్రాగ్నిభ్యామితి పూర్వహోమాంజుహోతి పూర్వయేవ ద్విషంతం భ్రాతృవ్యమతిక్రామతి భూరసి భువే త్వాభువ్యాగత్వా భవిష్యతే త్వే చ్యుత్సృజతి సర్వత్వాయ దేవా ఆశాపాలా ఏతం దేవేభ్యో స్వమేధాయ ప్రోక్షితం గోపాగతేత్యాహ కథం వేదృప్యా రాజపుత్రా దేవా ఆశాపాలాః స్వాహేతిబంధనం తాభిరేవేనం బధ్నాతి తస్మాత్ స్వప్రవృత్త బంధనమాగచ్చతి తస్మాత్ స్వప్రవృత్త బంధనం న జహాతి రాష్ట్రం వాగచ్చతే వేదాన్ని వింటూ హోమ కైంకర్యాన్ని సందర్శించే భాగ్యాన్ని పొందాం. అమ్మవారు పద్మ సరోవరంలో ఆవిర్భవించింది అంటారు. పద్మోద్భవ సుందరి పద్మదళాయతాక్షి, పద్మోద్భవ సుందరి పద్మదళాయతాక్షి, శ్రీ పద్మనాభుని దేవేరి పద్మావతి, మా మానస పద్మ నివాసిని వై మము దయగను తల్లి, కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా అని మా హృదయం అనేటటువంటి సరస్సులో ఆవిర్భవించినటువంటి ఆధ్యాత్మిక విధానంతో కూడినటువంటి ఆధ్యాత్మిక పద్మ పుష్పాన్ని నీ చరణారవిందముల చెంత సమర్పిస్తున్నాము తల్లి. అలాగే నీకు హృదయంలో స్థానమిచ్చిన స్వామివారికి కూడా మేము భక్తితో నమస్కరిస్తూ ఉన్నాము. మమ్మల్ని అనుగ్రహించు అని అమ్మవారిని స్వామివారిని వేడుకునేటటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున కళ్యాణాన్ని వీక్షిస్తూ అర్చక స్వామివారు నిర్వహించేటటువంటి హోమ కైంకర్యాన్ని వీక్షించిన తదుపరి మాంగళ్య పూజా కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. తల్లి అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి తల్లి. అందుకనే శ్రీ వెంకటేశాంతరంగంబునన్ వసించుచున్, శ్రీ వెంకటేశాంతరంగంబునన్ వసించుచున్, నీవు లోకాంతరంగవై సర్వలోకంబులందు నీ దృష్టులంబరపుచున్, చల్లగా పర్యవేక్షించి రక్షించుచున్, సర్వాంతర్యామివై సర్వజీవులకున్ తల్లివై పోషించు భారమున్ వహించి, దయాసాంద్రవై ఎల్లరన్ సమానాంతరంగంబునన్ ప్రేమించి కాపాడుచున్నట్టివో తల్లి. అందరినీ సమానంగా చూస్తావు. ఒక ఇంట్లో ఒక తల్లికి నలుగురు ఆడపిల్లలు కలిగినప్పుడు నలుగురిని సమానంగా చూస్తుంది. వారు అనుకుంటారు ఒకరికొకరు, అక్కయ్యని ఎక్కువ చూసిందని చెల్లెలు, చెల్లెల్ని ఎక్కువ చూసిందని అక్కయ్య అనుకుంటారు. కానీ తల్లి అందరినీ సమానంగా చూస్తుంది. అది తల్లి యొక్క గుణం, సద్గుణం. అందుకనే జీవులకు తల్లివై పోషించు భారమున్ వహించి, దయాసాంద్రవై ఎల్లరను సమానాంతరంగంబునన్ ప్రేమించి కాపాడుచున్నట్టి ఓ తల్లి. సర్వవేద వేదంగ పారంగత, ఇప్పటివరకు వేదాన్ని విన్నాం. వేదములలో అమ్మవారి వైభవం, స్వామివారి వైభవం, విశేషించి అమ్మవారి గురించి అయితే శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ అని చక్కగా చెప్పబడిందే. అటువంటి వేద వేదాంగములన్నీ కూడా స్వామి అనుగ్రహంతో అమ్మవారి కటాక్షంతో వినే భాగ్యం కలిగింది. అదిగో మాంగళ్యధారణ జరుగుతూ ఉన్నది.
ఈ శుక్రవారం రోజు అమ్మవారి కళ్యాణంలో మాంగళ్యధారణ వీక్షించి ఆనందంగా భక్తిగా ఆధ్యాత్మిక భావనతో నమస్కరిద్దాం, అమ్మ అనుగ్రహాన్ని పొందాం, చక్కటి సంకీర్తన కూడా వినే భాగ్యం కలగబోతోంది. పద్మావతి అమ్మవారిని వేడుకుందాం. కళ్యాణోత్సవంలో పుష్పమాల పరివర్తనం వీక్షిస్తూ ఉన్న మర్చకస్వామి వారు ఎంతో భక్తితో తాదాత్మ్యంతో ఆధ్యాత్మిక భావనతో పాంచరాత్ రాగమోక్త ప్రకారంలో చెప్పినట్టుగా పుష్పమాల పరివర్తనాన్ని నిర్వర్తిస్తున్నారు.
వీక్షిద్దాం. నమ్మినామని భక్తులందరూ నామమున్ బహుబాడగన్, నమ్మినామని భక్తులందరూ నామమున్ బహుబాడగన్, వమ్ము సేయక ఎల్ల వేళల వైభవం బలరారగన్, వమ్ము సేయక ఎల్ల వేళల వైభవం బలరారగన్, కమ్మగా మృదు భాషణంబులగా రవించుచు పిల్చుచున్. అమ్మ అందరినీ ఆప్యాయతతో వాత్సల్యంతో పిలుస్తుంది. అలాగే ఈ పుష్పమాల పడుతుందో కూడా స్వామివారికి వాత్సల్యంతో సమర్పిస్తుంది అమ్మవారు. అందుకనే ఇక్కడ మనం చూచినప్పుడు కలిగే భావన అలా ఉంటుంది. కమ్మగా మృదు భాషణంబులగా రవించుచు పిల్చుచున్, కమ్మగా మృదు భాషణంబులగా రవించుచు పిల్చుచున్, సన్నుతంబుగా కోర్కె తీర్చి సముద్ధరింతువు మాతరో. అమ్మ నీవందరినీ అనుగ్రహించే తల్లివి. మరి స్వామివారు కూడా అదే పద్ధతిలో నీ యందు వాత్సల్యం కలిగి ఉంటారు అనేటటువంటి భావనతో ఈ పుష్పమాల పరివర్తనలో అమ్మవారికి స్వామివారికి కూడా పుష్పమాలను సమర్పించి అర్చక స్వామివారు భక్తితో ఈ కళ్యాణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇక స్వామివారి విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు, జయ జయ వజ్ర కిరీట విరాజిత మౌక్తిక రత్నమయాభరణ, జయ జయ వజ్ర కిరీట విరాజిత మౌక్తిక రత్నమయాభరణ, జయ కనకాంబర నీరథ సుందర భూరమణీ వరధీరవర, జయ జయ శంఖ సుదర్శన శోభిత కుండల మండిత గండయుగ, జయ జయ శ్రీశహరే వరదాయక వెంకటనాయక పాలయమాం అని స్వామివారికి అమ్మవారికి కూడా చక్కగా భక్తితో ఆధ్యాత్మిక భావనతో చూచేటటువంటి వారిలో ఆధ్యాత్మిక ఉత్సాహం కలిగేటట్లుగా అర్చక స్వామివారు పుష్పమాల పరివర్తనాన్ని చక్కగా నిర్వర్తించారు. తర్వాత తలంబ్రాల కార్యక్రమం అక్షతారోపణం జరుగుతోంది. మరిన్ని విశేషాలను ఒక సంకీర్తన, ఒక మంగళ వాయిద్యము, ఒక వేదాన్ని వినే సందర్భం కాబట్టి వింటూ ఆనందంగా అక్షతారోపణ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. సదమోద్గహణాని జుహోతి త్రిగం ప్రదక్షణా విరాట్ అన్నం విరాట్ విరాజీవాన్నాజ్యమవరుంధే త్రేధా విభజ్య దేవతాంజుహోతి త్ర్యావృతో వై దేవాః త్ర్యావృత ఇమే లోకాః ఏషాల్లోకానామాప్తిః ఏషాల్లోకానాక్లప్తిః అపవాయేతస్మాత్ ప్రాణాక్రామంతి యో దీక్షామతి రేచయతి సప్తాహం ప్రచరంతి సప్తవైశీర్షణ్యా ప్రాణాః ప్రాణాదీక్షా ప్రాణేరేవ ప్రాణాన్ దీక్షామవరుంధే పూర్ణాహుతివర్ధమాన్యుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతితిష్ఠతి ప్రజాపతిరస్వమేధమసజత సగం సృష్టం న కించనోదగచ్చత్ తం వైశ్వదేవాన్యేవోదగచ్చన్ యద్వైశ్వదేవాని జుహోతి యజ్ఞస్యోచ్యై స్వాహాధిమాధీతాయ స్వాహా స్వాహాధీతం మనసే స్వాహా స్వాహా మన ప్రజాపతయే స్వాహా కాయ స్వాహా కస్మై స్వాహా కథమస్మై స్వాహేతి ప్రజాపత్యే ముఖే భవతః ప్రజాపతి ముఖాభిరేవైనం దేవతాభిరుద్యచ్చతే ఆదిత్యై స్వాహాదిత్యై మక్యై స్వాహాదిత్యై త్రిపుడికాయై స్వాహేత్యాహ ఇయం వా అగ్నిః
సరస్వతీ స్వాహ సరస్వతీ బృహత్తి స్వాహ సరస్వతీ పాపకాయ స్వాహే స్వాహ వాచీమిదముచ్చతే పూష్ణే స్వాహ పూష్ణే ప్రపథ్యాగస్వాహ పూష్ణే నరుంధిడాగస్వాహేత్యాహ పశవోమీ పూషా పశుభిరేమీనముచ్చతే పూర్ణాహుతిమత్తమాన్యహోతి ప్రత్యుత్తభ్యైసయత్వాయారాజనాది విద్మహే వాసుదేవాగ ధీమహి తండో విన్న ప్రజోదయా స్వాహ మహాదేవ్జీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయా స్వాహ శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని గురముపై నున్నది శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని పురముపై ఉన్నది శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని పురముపై ఉన్నది శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ మచ్చమైన నాటి పొలసు కంపులువాయ సంసుల పన్నీట మజ్జన మార్పరే కొంచి మచ్చమైన నాటి పొలసు కంపులువాయ సంసుల పన్నీట మజ్జన మార్పరే అంచ కూర్మ వరాహములై నటి సొగటు తీర అంచ కూర్మ వరాహములై నటి సొగటు తీర మించ కప్పూర ధూళి మెత్తరి మేనను వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని ఉరముపై ఉన్నది నరసింహపు గదరు నాటి వామన పూజీడు పరశురాముని గబ్బు పచ్చి వీడను